అస్సలం అయికు వరహమతుల్లాహి వబర్కాహు హజరత్ అబ్దుల్లాహ బిన్ మసూద్ రజియల్లాహు తలాను గారి యొక్క కథనం ప్రవక్త సల్లల్లా అలిం గారి యొక్క ప్రవచనం తీర్పు దినమునాడు ఐదు విషయముల గురించి విచారించినదే ఏ యొక్క మానవుని యొక్క పాదములు కూడా కదల్లేవు మరి ఏంటి ఆ యొక్క ఐదు విషయములు మొట్టమొదటి విషయము మానవుని యొక్క వయసు మానవుని యొక్క జీవితాన్ని గురించి ప్రశ్నించడం జరుగుతుంది ఏ విధంగా అతని యొక్క జీవితాన్ని గడిపి ఉన్నాడు ఏ విధంగా అతని యొక్క జీవితాన్ని ఖర్చు చేసి ఉన్నాడని ప్రశ్నించడం జరుగుతుంది రెండవ విషయము యవ్వనాన్ని ఏ విధంగా అల్లాహుతాలా ప్రతి ఒక్క మానవునికి కూడా యవ్వన స్థితిని ప్రసాదించి ఉన్నాడో ఆ యొక్క యవ్వనాన్ని ఏ విధంగా ఖర్చు చేసి ఉన్నావు మూడవది మూడో విషయం ఏమిట్రా అంటే ధనాన్ని ఏ విధంగా సంపాదించి ఉన్నావు ధర్మ ధర్మ సమ్మతమైనదా అధర్మ సమ్మతమైనదా మరియు నాలుగో విషయము ధనాన్ని ఏదైతే ధనాన్ని నువ్వు సంపాదించి ఉన్నావో ఆ యొక్క ధనాన్ని ఏ విధంగా ఖర్చు చేసి ఉన్నావు మరియు ఐదో విషయం ఏ విధముగా వస్తున్నది ధర్మ విద్య ఎంత మటుకు నేర్చుకున్నావు మరియు ఆ యొక్క ధర్మ విద్య పైన ఎంత మటుకు ఆచరించి ఉన్నావు ఈ యొక్క ఐదు విషయాలపైన రేపు తీర్పు నాడు ప్రతి ఒక్క మానవుడు కూడా హాజర హాజరవలసి ఉంటుంది మరియు ప్రతి ఒక్క మానవుడు కూడా ఈ యొక్క విషయాలకి మనము సమాధానం చెప్పవలసి ఉన్నదన్నమాట మనము విశ్వాసవంతులము రేపు తీర్పు దినము తీర్పు దినమునాడు తీర్పు దినం పైన మన యొక్క విశ్వాసం ఉన్నది కాబట్టి సోదరులారా ఇది ప్రవక్త గారి యొక్క మాట మనమందరం కూడా ఒక తొరివి మనం మనల్ని చర్చించుకోండి ఈ యొక్క ఐదు విషయాలు మన యొక్క జీవితాలు ఏ విధంగా ఖర్చు అయి ఉన్నాయి ఇప్పుడు మన యొక్క ఏదైనా ముందు జరిగి ఉన్నది మన యొక్క జీవితాల్లో ఇప్పుడు మన యొక్క శరీరంలో ఈ యొక్క ప్రాణం ఉన్నది మన యొక్క బంధువులో ప్రాణం ఉన్నది ఈ యొక్క ప్రాణం ఉండంగానే మనం మన యొక్క జీవితాన్ని ఏదైనా మార్చుకోవాలంటే మార్చుకోవచ్చు రేపు మరణం అనేటటువంటిది వచ్చిన తర్వాత మనం ఏ విధంగా కూడా మన యొక్క జీవితాన్ని మార్చుకోలేము ఏ యొక్క పుణ్యకార్యాన్ని కూడా మనం చేసుకోలేము కాబట్టి సోదరులారా ఆ యొక్క తీర్పు దినం ఏదైతే మన ముందర రాక తలికే ఏదైతే సమాధి జీవితం మన ముందరికి రాక తలికి ఏదైతే చావు మన ముందరికి రాక తలికే మన యొక్క జీవితాన్ని మనము తయారు చేసుకునే వాళ్ళం అవ్వాలి దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలా దీపం మారిపోయిన తర్వాత మన యొక్క శరీరంలో యొక్క ప్రాణం ఏదైతే ఉందో ఈ యొక్క ప్రాణం వెళ్ళిపోయిన తర్వాత మనం ఏమి చేసుకోలేము అస్సలం వరహ్మూల వబర్కత